లీగ్ దశలో అద్భుత ప్రదర్శన చేసిన లక్నో సూపర్ జైంట్స్ జట్టు ప్లే-ఆఫ్స్ మొదటి మ్యాచ్లోనే తడబడి బెంగళూరు జట్టు చేతిలో ఓటమి పాలైంది. కెప్టెన్ గా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ కు ఫినిషింగ్ లో పెద్దగా అనుభవం లేకపోవడంతో కీలక సమయంలో వికెట్ చేజార్చుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ ఈ మ్యాచ్లో లక్నో ఓటమికి ఏ అంశాలు కీలక పాత్ర పోషించాయో ప్రస్తావించాడు. కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు మైదానంలో మేము మా పూర్తి స్థాయి ప్రదర్శన చేయలేదు, అదే ఈ ఓటమికి ప్రధాన కారణం అనుకుంటున్నాను. సులువైన క్యాచ్లను కూడా జార విడిచి పెద్ద తప్పు చేశాం. అలా క్యాచ్లను విడిచిపెడితే ఎప్పుడూ మ్యాచ్లను గెలవడం జరగదు. రజత్ పాటిదార్ ఈ తరహా ఇన్నింగ్స్ ఆడడమే రెండు జట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం. టాప్ ముగ్గురు బ్యాట్స్మెన్లలో ఎవరైనా సెంచరీ సాధిస్తే ఆ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలుసు. వారితో పోలిస్తే మా ఫీల్డింగ్ చాలా అధ్వానంగా ఉంది. ఈ మ్యాచ్ నుంచి మేము చాలా సానుకూల అంశాలను మాతో పాటు తీసుకువెళ్లాలని అనుకుంటున్నాం. మిగిలిన జట్లలాగే మేం కూడా కొన్ని కీలకమైన పొరపాట్లను చేశాం. మాది కొత్త ఫ్రాంచైజీ అయినప్పటికీ ఈ స్థాయిలో ఆడడం సంతృప్తిగానే ఉంది. వచ్చే ఏడాదికి మరింత పరిణతి సాధిస్తామన్న నమ్మకం ఉంది. యువ ఆటగాళ్లతో కూడిన జట్టు కాబట్టి పొరపాట్ల నుంచే నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొహసిన్ ఖాన్ ఈ సీజన్ లో అత్యద్భుతంగా ఆడాడు. మిగిలిన ఆటగాళ్లకు అతడు స్ఫూర్తిగా నిలిచాడు కూడా. అతడు అత్యంత వేగవంతమైన బంతులను కూడా వేయగలుగుతున్నాడు. వచ్చే ఐపీఎల్ సమయానికి అతడు మరింత రాటుదేలతాడని అనుకుంటున్నాను అని అన్నాడు.